మాసిన బట్టలతో వచ్చినా నీ కూతురు నన్ను చేసుకుంటుంది మావా నీ లెవెల్ కే గుమస్తా కూతురునో ప్యూను బిడ్డనో చూసుకోక నాతో సంబంధం కావాల్సి వచ్చిందిరా నీకు నాలాంటి వాళ్ళు పిల్లల లెక్క అనేది వాళ్ళ ద్వారా స్టేటస్ పెంచుకోవడానికేరా నా కూతుర్ని నాకన్నా కోటేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తానే తప్ప నీకివ్వను అందుకే ఒక పక్క నా కూతురితో నీకు నిశ్చితార్థం ఇంకో పక్క నా మనుషులతో నీ చెల్లెలికి శోభను ఏర్పాటు చేయించాను ఏ ఫంక్షన్ కి అటెండ్ అవుతావో నీ ఇష్టం నో కంపల్షన్ అరవకు ఒక్కసారి బయటికి చూడు నీ చెల్లెలు ఎక్స్పోర్ట్ అవుతుంది ముహూర్తానే టైం అవుతుంది అల్లుడు గారు ఇంకా రాలేదు వచ్చేస్తాడు బావ గారు ఏంటి గొడవ అంతా చూస్తున్నారు వదులు వదులు ఎక్కడ ఉన్నా చెల్లెలు ఏం చేశారు రాలే చెల్లెల్ని చెల్లెల నీ చెల్లెలు ఎక్కడుందో నాకేం తెలుసు బాబు ఇప్పుడే నీ గురించి మీ పేరెంట్స్ అడుగుతున్నాను నటించుకో మర్యాదగా నా చెల్లెల్ని నాకు అప్పచెప్పు లేదా నిశ్చితార్థం అని కూడా చూడకుండా నరికేస్తాను ఎక్కడ చెల్లి ఎక్కడా నీకేం తెలీదు నీ బాబు నన్ను ఏం చేయలేక నా చెల్లిని కిడ్నాప్ చేశాడు నేనే మర్యాదగా నా చెల్లిని నాకు అప్పగించను అమ్మ స్వాతి స్వాతి నీకేం కాలేదుగా నాకేం కాలేదన్నయ్యా ఏంటి గొడవంట పిలుస్తున్నా పట్టించుకోకుండా నన్ను ఇంట్లో వదిలేసి ఎందుకు వచ్చావు ఏదోలేండి బాబు పొరపాటు పడ్డట్టున్నాడు కానివ్వండి ఆ నిశ్చితార్థానికి టైం అయిపోతుంది వద్దు నాకు నిశ్చితార్థం వద్దు పెళ్లి వద్దు అంజలి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా చాలు ఇప్పటి వరకు
మనుషుల్ని మార్చాలనుకునే నాకు మనుషుల్ని హత మార్చే నీకు సంబంధం కుదరదు నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఈ దెబ్బని నీ మొహానికి చూపించకు గెట్ అవుట్ గెట్ అవుట్ ఎప్పుడు చిన్న పిల్లల్లా ఇలా ఆటలాడకూడవేనా పెళ్ళిడికి వచ్చిన పిల్ల గురించి ఆలోచించేది ఏమన్నా ఉందా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు పంతులు గారు ఫోన్ చేశారు మంచి సంబంధం ఏదో చూశారంట రేపు వస్తున్నారు ఏం చెప్పమంటారు తల్లిదండ్రులు